అవుతుంది అనేటువంటి సేమ్ మేడం. ఒక పరిస్థితి కూడా కావచ్చు. సో మనకి తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణకి మన రిపోర్టర్ హైదరాబాద్ నుంచి శేషు లైన్ లో ఉన్నారు. శేషు, సి ఓటర్ ఫలితాలు, ఏబిపిసి ఓటర్ ఫలితాలు చూసుకున్నట్లయితే తెలంగాణ పార్లమెంట్ లో మొత్తం మనం 2024 మొన్న నవంబర్ లో జరిగినటువంటి ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ లీడ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చింది. ఎప్పుడు కూడా అసెంబ్లీలో అధికార పార్టీకి లీడ్ వచ్చినా కూడా బీజేపీ అసెంబ్లీలో ప్రభావం చూపలేకపోయినా పార్లమెంట్లో మంచి ఫలితం చూపించేటువంటి పరిస్థితులు మనకి ఇంతకు ముందు కూడా చూసాం. 2018లో చూసాం, అంతకుముందు చూసాం. 2018లో అయితే కేవలం ఒక అసెంబ్లీ సీట్ ఉన్నా కూడా 4 పార్లమెంట్ వచ్చినాయి. 7% ఓట్ల నుంచి 19% ఓట్లకి పెరిగిన పరిస్థితి బీజేపీ. ఈసారి ఏబీపీ సి ఓటర్ అంచనా ఏంటంటే 19% ఓట్ల నుంచి 33% ఓట్లకు బీజేపీ పెరుగుతున్నాయి. అలాగే 7 నుంచి 9 చోట్ల పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలిచేటువంటికి బీజేపీ గెలిచేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే కాంగ్రెస్ 7 నుంచి 9 గెలుస్తుంది, బీజేపీ కూడా 7 నుంచి 9 గెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ 7 గెలిచి బీజేపీ 9 గెలిచిందంటే బీజేపీ మెజారిటీ వచ్చి కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది చూడాల్సింది. బీజేపీ గెయిన్ అవడానికి రీజన్స్ ఏముంటాయి తెలంగాణలో? తెలంగాణలో ముఖ్యంగా బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా భారీగా పుంజుకుందని చెప్పవచ్చు. 2019 సంబంధించి వచ్చిన రిజల్ట్ చూస్తే దాదాపు 19.7% ఉంది. అంటే దాదాపు దగ్గర 20% ఓట్ షేరింగ్ ఉంటే ఇప్పుడు అది కాస్త 33% అయింది. అంటే 13% పెరిగింది ఒక్కసారిగా. దాంతోపాటు ఆ వేరియేషన్ కూడా, ఒక సి ఓటర్ సర్వే చూస్తే మనం దాదాపు 7 నుంచి 9 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోబోతుంది అనేది అంచనా వేసింది సి ఓటర్ సర్వే. అంతే స్థాయిలో దానికి తగ్గట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ ఇచ్చే పరిస్థితి బీజేపీకి. మీరు అడిగినట్టుగా బీజేపీ ఎందుకు ఇంతలా పుంజుకుందంటే ఎక్కువగా హిందూయిజాన్ని, ఆ మతాన్ని బేస్ చేసుకుని ఎక్కువగా జనాల్లోకి వెళ్ళగలిగింది బీజేపీ ఇక్కడ, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినవి మాట్లాడుకున్నప్పుడు. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో, అంతకు ముందున్నది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి లోకల్ గా ఇక్కడ అభివృద్ధికి సంబంధించి చూస్తే అంతగా ప్రభావం అనేది ఈ రెండు పార్టీలు ఎక్కువగా చూపించాయి. కానీ ఎక్కువగా మోడీ మ్యానే అనేది స్పష్టంగా తెలంగాణలో పనిచేసింది. ఓల్డ్ సిటీలో మాధవి లతని ఎంపిక చేయడం, గట్టిగా అక్కడ ప్రచారం చేయడం, కేవలం అది ఓల్డ్ సిటీకే పరిమితం అయిందంటే కాదు. ఒకవేళ మన ఏబిపిసి ఓటర్ సర్వేలోనే ఎంఐఎం కైవసం చేసుకోబోతోంది ఓల్డ్ సిటీ అనేది ఇవ్వడం జరిగింది అంచనా అనేది. అంటే అక్కడ ప్రభావం అనేది ఎక్కువగా మాధవి రత్ చూపించింది, గెలుపు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ అవకాశాలు ఎక్కువగా ఎంఐఎంకి కనిపిస్తున్నాయి. ఒకవేళ మాధవి లత అక్కడ గెలుపుకి దూరంగా ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. మరోపక్క చూస్తే ఎక్కువగా మోడీ మ్యానే అనేది, మనం ఇంతకు ముందు అన్నట్టుగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇక్కడ జరిగిన రోడ్ షోలు కానీ, మోడీ తరచు ఇక్కడికి పర్యటించడం కానీ, ఇక్కడ పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఈ అంశాలన్నీ కూడా బాగా పనిచేశాయి బీజేపీకి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు కూడా అధికారంలో వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు సహజంగా డబుల్ డిజిట్ కాంగ్రెస్ పార్టీ సాధించబోతోంది, 10 ఆ పైన స్థానాలు కైవసం చేసుకుంటాం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ రిజల్ట్స్ చూస్తే దాదాపు ఒక సి ఓటర్ సర్వేతో పాటు సి ఓటర్ సర్వే కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 9 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. మిగతా సర్వేలు చూసినప్పుడు ఆరో కూడా 7 నుంచి 8 స్థానాలు రావచ్చు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పింది. అదేవిధంగా మరోపక్క పీపుల్ పల్స్ కూడా 7 నుంచి 9 స్థానాలు, ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ అనేది రాబోతుంది అనేది అంచనా వేశాయి. ఇది చూస్తే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటామంటూ ప్రకటన చేసినప్పటికీ కూడా ఆ స్థాయికి దగ్గరైందే తప్ప బీజేపీని దాటలేని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా కేంద్రంలో మోడీనే అధికారంలో ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలు భావించినట్టుగా మనకి ఈ రిజల్ట్ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీ 20% నుంచి ఒకేసారి 13% భారీగా పెరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ చూస్తే తెలంగాణలో 0 అనేది, ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేదని సిఓ ఓటర్ సర్వే అంచనా వేయగలిగింది. మిగతావి చూసినప్పుడు దాదాపు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇచ్చారు. ఏదేమైనప్పటికీ ఓవరాల్ గా మహా అయితే ఒక్క స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది అనేది ఈ రోజు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టంగా అంచనా వేస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం గ్రాఫ్ ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి పడిపోయిందని చెప్పవచ్చు. సి ఓటర్ సర్వేలో 20.3% ఓట్ షేర్ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా సి ఓటర్ సర్వే చెప్పింది. అంటే 20.3% అంటే అంతకుముందు మనం 2019లో చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ 41.7% ఓట్ షేర్ తీసుకుంది. అంటే దాదాపు 50% పైగా కూడా ఒక్కసారిగా డ్రాప్ అయిన పరిస్థితి కనిపించింది. అంటే అమాంతం డౌన్ ఫాల్ అయిన పరిస్థితి అయితే స్పష్టం.
టిఆర్ఎస్ పార్టీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంతే విధంగా బీజేపీ వచ్చి పక్కన నిలబడింది. దీంతో పోటాపోటీగా తెలంగాణలో ఎంపీ స్థానాలకు సంబంధించి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నట్టు. బీఆర్ఎస్ డౌన్ఫాల్ మనం అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా చూసాము. అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా హైదరాబాద్ మినహా మిగిలిన చోట లేదు. బట్ బీజేపీ గెయిన్ అనేది అసెంబ్లీ ఎన్నికలకు మించుంది. ఎందుకంటే పోయినసారి అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ సంఖ్యలోనే ఎమ్మెల్యేలు అయ్యారు. బీజేపీ నుంచి 8-9 స్థానాల్లో, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, 8-9 స్థానాల్లో గెలిచినట్టున్నారు. ఒకవేళ బీజేపీ అసెంబ్లీ సీట్లు ఎన్ని వచ్చాయో అంతకు మించి పార్లమెంట్ స్థానాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా చాలా చాలా గెయిన్ అయినట్లు. ఇందాక మీరు చెప్పినట్లుగా హిందూ ఇష్యూ కాకుండా ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? కాంగ్రెస్ ఏమైనా వెనుకబడి ఉంది ఎక్కడన్నా? కాంగ్రెస్ ఏమైనా వెనుకబడిన పరిస్థితి ఉందా? హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువ స్థానాలను బీఆర్ఎస్ గెలిచింది. దాదాపు 20కి పైగా శాసనసభలో ఎక్కువ గెలిచినటువంటి ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు బీఆర్ఎస్ విషయంలో వస్తే 0 స్థానం గెలిచే కూడా గెలవనటువంటి రిపోర్ట్ మనకు వచ్చింది. అంటే ఏంటి, హైదరాబాద్ రంగారెడ్డిలో పరిధిలో ఈ బీఆర్ఎస్కి ఏమైంది అనేది కూడా చెప్పండి. నిజంగా ఇది మీరు అన్నట్టు ఇది కొత్త అంశం. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఓటర్స్ అంతా కూడా కంప్లీట్ గా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రిజల్ట్స్ ఇచ్చారు. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల మీరు అన్నట్టు రంగారెడ్డి, మెదక్, ఈ ఏదైతే ఈ ప్రాంతాల్లో పాజిటివ్ గా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని బీఆర్ఎస్ సాధించినప్పుడు కూడా ఎంపీ విషయాలకు వచ్చేసరికి ఇక్కడ కనీసం ఒక్క సీటు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. మాక్సిమం ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా అతి కష్టం మీద ఒక సీటు వస్తుందని చెప్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రయోగించిన స్ట్రాటజీ, అంటే అధికారంలోకి రావడం కోసం బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ గతంలో బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అవినీతి కానీ మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కానీ అనేక అంశాలు, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నిరూపణ పెట్టేసింది. దాంతోపాటు ఏదైతే నోటిఫికేషన్ ముందు కవితను అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత అది కూడా అరెస్ట్ వరకు వెళ్ళడం, ఇన్ని రోజుల పాటు దాని నుంచి బయటపడే పరిస్థితి లేకపోవడంలో పూర్తిగా అవినీతిలో బీఆర్ఎస్ పార్టీ నిండిపోయిందా? అవినీతిలో పూర్తిగా ఆరోపణల నేపథ్యంలో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం అక్కడ జరగలేదు. తన పైన పడుతున్న మచ్చని ఎక్కడ కూడా దాని నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. ఒక కేటీఆర్ మాత్రం అప్పుడప్పుడు ట్విట్టర్ లో వేదికగా కొన్ని ట్విట్ చేయడం, పార్టీని రక్షించుకునే ప్రయత్నం చేశారు. కానీ అది అంతగా కూడా వర్కౌట్ అవ్వలేదనేది తాజాగా వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఒక దెబ్బ పడిందో అసెంబ్లీ ఎన్నికల్లో, తిరిగి దాని నుంచి కోలుకోవడానికి 6 నెలల కాలంలో పెద్దగా చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదనేది తాజాగా ఎగ్జిట్ పోల్స్ బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మీరు అడిగినట్టుగా కూడా ఎక్కువగా హైదరాబాద్ కానీ ఈ చుట్టుపక్కల ఇక్కడ ఉన్న పార్లమెంట్ పరిధిలో కనీసం ఒక సీట్ అన్న బీఆర్ఎస్ గెలుచుకోవాలి. కానీ కరెంటు కోతల ఇంపాక్ట్ అనేది హైదరాబాద్ లో కూడా గతంలో లేనట్టుగా కూడా కరెంటు కోతలు మొదలయ్యాయి, దాని ప్రభావం కూడా కనిపిస్తుంది. మరోపక్క ఉచిత బస్సు స్కీమ్ అనేది కాంగ్రెస్ పార్టీ రన్ చేస్తుంది. దీంతో అంతగా బీఆర్ఎస్ పార్టీని నమ్మి ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే పెద్దగా ఒరిగేదే ఉండదు, ఇది లోక్సభ ఎన్నికలు కాబట్టి. అదే అసెంబ్లీ ఎన్నికలు అయితే ఆ ప్రభావం మనం ఉంటుంది అనుకోవచ్చు. లోక్సభ ఎన్నికలు కాబట్టి బీఆర్ఎస్ ఒకరిద్దరు ఎంపీలు అక్కడ ఏం చేస్తారని భావించారు ప్రజలు, లేదంటే ఇవన్నీ ఇప్పుడు ఆరోపణల నేపథ్యంలో మరి తిరిగి బీఆర్ఎస్ ని మనం ఎందుకు ఎన్నుకోవాలని భావించారా లోక్సభ ఎన్నికల్లో? మొత్తానికి రకరకాల కారణాలు ఉన్నాయి కనుక, కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టుగా కూడా ఇక్కడ పరిస్థితి అదే కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఇంత పతనానికి, దాదాపు సి ఓటర్ సర్వే చెప్పింది 0, అంటే ఒక రకంగా చెప్పాలంటే 41.7% దాదాపు 42% ఓట్ షేరింగ్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా 0కి వచ్చేసింది. అంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చాలా అంటే చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఒక్క సీటు గెలుచుకోవడం కష్టంగా ఉందంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉందని చెప్పవచ్చు. దీనికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా రకరకాల కారణాలు, 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఎత్తి చూపే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసినప్పటికీ కూడా ప్రజలు దాన్ని ఎలా తీసుకున్నారు? ఎందుకంటే 6 నెలలు కాబట్టి 6 నెలల్లో పెద్ద మార్పులు ఏమి వచ్చేస్తాయి? అంతగా ఏదైతే ఈ కరెంటు కోతలు కానీ ఇవన్నీ కూడా అంత పెద్ద ఇంపాక్ట్ ఏం చూపిస్తాయి అనేది భావించారేమో. మొత్తానికైతే బీఆర్ఎస్ స్ట్రాటజీ గానీ ఇదంతా కూడా వర్కౌట్ అయ్యట్లేదు ఈ లోక్సభ ఎన్నికల్లో. దీంతో 0కే పరిమితం, 0 లేదా ఒక స్థానానికి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి అయితే ఈ రోజు తెలంగాణలో కనిపిస్తుంది తాజాగా అంచనాల ప్రకారం, ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ప్రధాన అంశం ఎంఐఎం సంబంధించి బీజేపీ గట్టిగా ఫైట్ ఇచ్చింది. ఒక రకంగా చూస్తే ఓల్డ్ సిటీలో నిజంగా ఎంఐఎం ని ఓడిస్తుందా బీజేపీ అని దాదాపుగా తీసుకువెళ్ళింది. కానీ ఇది వాస్తవాలకు విరుద్ధంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఓట్ బ్యాంక్ అనేది ఎంఐఎం సామాజిక వర్గానికి సంబంధించి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి దాదాపు అవన్నీ కూడా ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్.
మాధవీలత గెలిచే అవకాశాలు మొదటి నుంచి కూడా ఫైట్ ఇస్తుంది, కానీ గెలిచే అవకాశాలు తక్కువే ఉన్నాయని మొదటి నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. అదే విషయాన్ని సీ ఓటర్ సర్వే ద్వారా స్పష్టం చేసింది. ఎంఐఎం తిరిగి మరోమారు ఓల్డ్ సిటీని కైవసం చేసుకోబోతుంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో తిరిగి అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా గెలవబోతున్నారనేది సీ ఓటర్ సర్వే అంచనా వేస్తుంది. ఇలా మొత్తానికి ఈ రిజల్ట్స్ అన్ని మనం చూసినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రకరకాల సర్వేలు చూసినా కానీ డబుల్ డిజిట్ అనేది ఏది కూడా దగ్గరకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అయితే బీజేపీకి సంబంధించి ఇప్పుడు వస్తున్న అంచనాలు అంటే 7-9 లేదంటే 8-9 ఇలా ఇవన్నీ చూస్తే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎంత అంచనా వేస్తుండ్రు, 8-9 స్థానాలు నిజంగా బీజేపీకి వస్తాయనేది, అంత భారీగా బీజేపీలో అనేది గ్రాఫ్ పెరిగిందని చెప్పవచ్చు మన తెలంగాణలో. అవును శేషు, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఒక చేంజ్ అయితే కనబడింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా వాతావరణం, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక వాతావరణం, పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఒక వాతావరణం మనం చూసాం. ఇక్కడ అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ వెనుక కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్లో అధికారంకి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ ఎక్కువ స్థానాలు డబుల్ డిజిట్ గెలుస్తుంది కాంగ్రెస్ అనుకున్నటువంటి పరిస్థితి నుండి చూస్తే ఇక్కడ చరిసమానంగా వచ్చేటట్టు ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి. అయితే ఇది మాత్రం వాస్తవంగా మరి తెలంగాణ ప్రజల యొక్క తీర్పు ఎందుకు ఇచ్చారు అంటే హిందుత్వ వైపు మొగ్గుతూ అటు వెళ్ళారా, లేదంటే కాంగ్రెస్ ఈ 100 రోజుల పరిపాలనకి రెఫరెండం కాబట్టి ఒక షాక్ ఇద్దామని చెప్పి అలాంటి తీర్పు ఇచ్చారా అనేది మనం చూడాలి, లేదా మనం అనుకున్నట్లు బీఆర్ఎస్ సహకారంతో బీజేపీ ఆ రేంజ్కి వెళ్ళిందా అని చూడాలి, లేదా స్వంత